హాయ్ హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి కృష్ణ వ్లాగ్స్. ఇది వచ్చేసి ఎస్టర్డే వ్లాగ్ అండి. ఎస్టర్డే శివరాత్రి కదా, సో పూజకి అభిషేకానికి అన్నీ రెడీ చేసుకున్నానండి. పాలు, పెరుగు, అలాగే చక్కెర, తేనె, నెయ్యి అన్నీ, అలాగే మన చెట్టుకు పూసిన పువ్వులండి, మందార పువ్వులు చాలా పూసాయి ఈరోజు అయితే. ఇంకా కొన్ని పైన ఆంటీ వాళ్ళకు కూడా ఇచ్చానమాట. ఇంకా ఇక్కడైతే వంట కూడా చేసేసానండి, పులిహోర. అలాగే ఈరోజు స్వీట్ పొంగల్ కూడా నైవేద్యానికి చేశాను. ఇక నేను ఉపవాసం కాబట్టి ఇక పిల్లల వరకే చేశానండి. అలాగే చప్పిడిపప్పు చారు పెట్టేశాను, ఇంకా ఎక్కువ ఐటమ్స్ ఏం చేయలేదండి. ఇక నైవేద్యం అయితే పులిహోర అలాగే స్వీట్ పొంగల్ చేసేసాను. ఇక అన్నీ అయితే రెడీగా చేసుకున్నానండి. ఇప్పుడైతే 9:30 అలా అయిపోయింది టైము. ఇక పిల్లలు కూడా లేచి రెడీ అయిపోయారు. ఇంకా ఈరోజు అయితే నేను పిల్లలతోనే కొంచెం అభిషేకం అది చేపిద్దాము అనేసి పిల్లల్ని కూడా రెడీ చేసేసాను. ఇంకా పిల్లలతో పూజ అయితే స్టార్ట్ చేస్తున్నానండి. ఫస్ట్ అయితే నేను ఇక్కడ దీపారాధన చేస్తున్నాను దేవుడికి. సో పిల్లల్ని కూర్చోపెట్టేసి ఇలా పండుగలప్పుడు వాళ్ళతోటి మనము చేయించామనుకోండి, వాళ్ళకు కూడా కొన్ని పద్ధతులు కానీ అవి తెలుస్తాయి. అందుకని చెప్పేసి నేను ఇలా ఫెస్టివల్ టైంలో పిల్లలతోనే చేయిస్తానండి పూజ అయితే. ఇక నేనైతే ఫస్ట్ దీపారాధన చేసేసి ఇక సహస్రనామాలన్నీ, శివ అష్టోత్తరాలు సహస్రనామాలన్నీ చదువుకున్నానండి. అలాగే గణపతి పూజ అన్నీ చేసుకున్నాను. తర్వాత పిల్లలతో అయితే ఇక అభిషేకం అయితే స్టార్ట్ చేయించాను. అలాగే మీరు ఏ విధంగా పూజ చేసుకున్నారు అన్నది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఫస్ట్ టైం కనుక ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి. ఇగోండి ఇక్కడ పిల్లలతో అయితే అభిషేకం చేయిస్తున్నాను. మీరు ఇక్కడ గమనించారా అండి, మనకి ఈ పెద్ద శివలింగం వచ్చేసి చాక్ పీసులతో చేశారండి. వైట్ కలర్ చాక్ పీస్ ఉంటాయి కదా, సో వాటితో మా వారు చేశారనమాట. ఇలా చాలా బొమ్మలు చేశారండి. నేను ఇంకోసారి ఎప్పుడైనా కూడా మీకు వీడియోలో షేర్ చేస్తాను. తనకి ఇలా చాక్ పీసులతో బొమ్మలు చేయటం అంటే చాలా ఇష్టము. అందుకని చెప్పేసి నేను ఇక్కడ ఒక శివుణ్ణి అయితే చేయించుకున్నానండి. పైన వచ్చేసి బ్లాక్ కలర్ పెయింట్ వేశారు, చూడ్డానికి చాలా బాగుంటుందండి ఈ శివలింగము. ఇంకా మా ఇంట్లో చిన్న శివలింగాలు ఉన్నాయి, సో వాటికి అభిషేకం అయితే చేయిస్తున్నాను పిల్లలతో. ఇలా ఫెస్టివల్ సీజన్లో పిల్లలతో కూడా మనం ఇలా కలిపి చేయించామంటే వాళ్ళకు కూడా తెలుస్తుందండి మన పద్ధతులు అవేను. ఇలా నేను నరసింహ జయంతి రోజు కూడా పిల్లలతోనే అభిషేకం చేయిస్తానండి నరసింహస్వామికి. ఇలా ఇప్పటి నుండి పిల్లలకి మనం నేర్పించామనుకోండి, వాళ్ళకి పెద్దయ్యాక దేవుడు దైవము అన్నది బాగా తెలుస్తుంది, దైవభక్తి కూడా కొంచెం ఎక్కువగా ఉంటుంది పిల్లల్లో. ఇక్కడ వాళ్ళకి నోరు తిరగదు కాబట్టి చెప్పడానికి సహస్రనామాలు ఓం నమ శివాయ అనుకుంటూ వేయమని చెప్పాను, అదేవిధంగా వేస్తున్నారనమాట. మేమైతే అభిషేకము ఇంట్లోనే ఇలా చేసుకున్నామండి. మరి పూజ మీరు ఏ విధంగా చేసుకున్నారు అన్నది కామెంట్ చేయండి. ఇక పిల్లలతో అయితే అభిషేకం అయితే చేయించానండి. ఇక సాయంత్రం టెంపుల్కి అయితే వెళ్దాం అనుకున్నాం కానీ కొంచెం కుదరలేదన్నమాట. ఇక సాయంత్రం కూడా ఒకసారి మళ్ళీ హారతి ఇచ్చేసి ఇక దేవుడికి నైవేద్యం అది మళ్ళీ చేసి పెట్టేశాను ఇంట్లోనే. అలాగే నిన్న ఉమెన్స్ డే కదండి, అందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అండి. ఇంట్లో మహిళ అన్నది ఎంత స్ట్రాంగ్గా ఉంటే ఆ ఫ్యామిలీ కూడా అంతే స్ట్రాంగ్గా ఉంటుందండి. చిన్న చిన్న కష్టాలు ఎదురైనా, సమస్యలు ఎదురైనా కూడా మనము గట్టి ధైర్యంతో వాటిని ఎదుర్కొనే శక్తిని మనమే వాటిని తెచ్చుకోవాలండి. మనం కొంచెం డల్ అయిపోయామంటే ఫ్యామిలీ కూడా మొత్తం టోటల్గా సఫర్ అయిపోతుంది. కాబట్టి ఎన్ని నెగిటివ్గా వచ్చినా కూడా ఫ్యామిలీ నుంచి కానీ, అలా సోషల్ మీడియాలో కానీ ఎలాంటి నెగిటివ్ కామెంట్స్ కానీ పట్టించుకోకుండా మనం చేసే పని మనకు మంచిదైతే చాలు అని అనిపించినప్పుడు, అలాగే మన ఫ్యామిలీ సపోర్ట్ ఇంట్లో ఉన్నప్పుడు మనం ఏదైనా సాధించగలుగుతాము. అన్ని రంగాల్లో కూడా ఇప్పుడు మహిళలు ముందున్నారు కదండి, సో అదే దృష్టిలోనే పెట్టుకొని మనం కూడా సమస్యలను ఎదుర్కొంటూ ముందుకు పోవాలి. ఇక్కడైతే మా పాప చిన్న గ్రీటింగ్ కార్డ్ అయితే నాకు రెడీ చేసి ఇచ్చారండి పిల్లలిద్దరూ. ఇది అండి ఇవాళ వీడియో, మీకు అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. అలాగే పూజ ఎలా చేశారు మా పిల్లలు, అలాగే వీరు చేసిన గ్రీటింగ్ కార్డ్స్ ఎలా ఉన్నాయి అన్నది తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.